నిన్నా ప్రెస్ మీట్ పెట్టి మీ కార్యాలయంలో చంద్రబాబు గారిని ఆడిపోసుకున్న దళిత నాయకులారా, ఇప్పుడేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన నాయకుడు, మీ పార్టీ విధి విధానాలను క్రోడీకరించిన నాయకుడు ఈ నూతన్ నాయుడు. అతని ప్రోద్బలం తోటి, అతని ఇన్స్టిగేషన్ తోటి, అతని ఎబెట్మెంట్ తోటి ఇంత నేరం జరిగింది. ఒక దళిత యువకుడి శిరోముండనం జరిగింది. ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టారు, మహిళలతో కొట్టించారు, అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళతో కొట్టించారు, కాళ్ళతో తన్నారు, మహిళలు కూడా కాళ్ళతో ఎగిరి తన్నారు. దీనికి క్షేమ కుట్టినట్లేదా బాబు? మీకు మీ ప్రభుత్వాన్ని అడగాలన్న ఆలోచన రాలేదా? ముఖ్యమంత్రి గారు ఏంటి సార్ వరుస దాడులు చేస్తున్నారు మా వాళ్ళ మీద, మేము తలెత్తుకోలేకపోతున్నాం సార్ జనంలో అని మీరు ఎందుకు మాట్లాడరు? మీరు దళితులు కాదా? దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే నోరెత్తి మాట్లాడరా? మీరు దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాదా? నేను అడుగుతున్నా, సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఇది చేయకుండా మీరు ఈ రకంగా చంద్రబాబు గారు ఇది అంటారా? సరే, నూతన్ ప్రసాద్ ని, నూతన్ నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో? అతన్ని అరెస్ట్ చేస్తేనే అందులో పూర్తిగా చర్య తీసుకున్నట్టు. అతన్ని అరెస్ట్ చేయకుండా మా పార్టీ వాడు, మా పార్టీ నిర్ధారక నాయకుడు, మా పార్టీలో నిర్ధారక నాయకుడు అని మీరు హిమ్మనకుండా ఉంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తెలియకపోతే ఎట్లా? అతని మీద చర్య తీసుకోకపోతే అది సరిగా పూర్తిగా చర్య తీసుకున్నట్టు కాదు, సశేషమే. చర్య ఇంకా మిగిలి ఉన్నట్టే లెక్క. అతన్ని అరెస్టు చేయమని మేము డిమాండ్ చేస్తాం. మీరు దళిత వర్గానికి చెందిన వాళ్ళగా మీరు డిమాండ్ చేయండి. దళిత వర్గానికి చెందిన వారుగా మీరు డిమాండ్ చేయండి. అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి క్షీరాభిషేకం ఏ ముఖం పెట్టుకొని చేస్తారు? మీరు ఏమని చేస్తారు? ఆ నూతన్ నాయన్ అరెస్ట్ చేయండి అని చేస్తారా? లేకపోతే వరప్రసాద్ కి శిరోముండనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ప్రభుత్వాన్ని, పార్టీని కూడా బెదిరించే స్థాయిలో ఉన్న కవల కృష్ణమూర్తిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తారా? రేపు చేస్తారండి అంబేద్కర్ గారి దగ్గర కవల కృష్ణమూర్తిని కూడా అరెస్ట్ చేయండి. ఆ శిరోముండనం కేసులో న్యాయం చేయండి అని అంబేద్కర్ గారిని అడుగుతారా మీరు? రేపు మీరందరూ అడుగుతామంటే మేము రేపు ఒక్కరోజు ఉద్యమాన్ని ఆపుతాం. మీరు అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి అడుగుతానంటే మీరు వినాలండి. ఏదో మీకు మందబలం ఉందని నెట్టుకుపోకూడదు. రేపు మీరు అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలి, కవల కృష్ణమూర్తిని ఆ శిరోముండనం కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయాలి. మీరు నిజంగా దళిత వర్గాలకే ప్రాతినిధ్యం వహించిన వాళ్ళైతే అక్కడ డాక్టర్ సుధాకర్ ని వైజాగ్ లో ఏ రకంగా మంచి డాక్టర్, తెలివైన డాక్టర్, విశాఖపట్నం జిల్లాలో డాక్టర్లు అందరికీ తలలో నాలుకలాగా ఉండే ఎనస్థిస్ట్, అతను ఏ రకంగా పిచ్చివాడిని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టుబట్టిందో, ప్రయత్నం చేసిందో, క్రియాశీలకంగా వ్యవహరించిందో, అతన్ని అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద మండుటెండలో బరబర ఈడ్చుకెళ్ళిందో, ఆ తల్లిదండ్రులను కూడా లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా ఆసుపత్రిలో అతను ఏ రకంగా పిచ్చివాడిని చేయాలని ప్రయత్నం చేసిందో, ఆ రోజున మీకు అర్థమైందో లేదో, మీరు వింటారో లేదో, ఆలోచిస్తారో లేదో, తెలుగుదేశం పార్టీ దళిత విభాగం, రాష్ట్రంలోని దళిత సంఘాలు అన్ని కూడా ఆందోళన చేయకపోతే ఈ పాడికి పిచ్చివాడే ఉండేవాడు. వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉండేవాడు డాక్టర్ సుధాకర్, మీకు తెలుసా? ఆ డాక్టర్ సుధాకర్ ని ఈ రకంగా హింసించిన ఆ బాధ్యుల మీద చర్య తీసుకోండి అని రేపు అడుగుతారా మీరందరూ? డాక్టర్ అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి రేపు చెబుతారా దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అంటారా? ఆ ధైర్యం ఉందా మీకు? అక్కడ డాక్టర్ సుధార్ అని మంచి డాక్టర్, విదేశాల్లో కూడా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకుందట ఆ అమ్మాయి.
ఒక ఎస్సీ కులానికి ఒక మాదిగ కులానికి చెందిన డాక్టర్. ఆమెను ఏ రకంగా ఆమె వాష్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లో ఉంటే కూడా ఫోటోలు తీయటానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రయత్నించారని ఆ అమ్మాయి గగ్గోలు పెడితే నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఒక డాక్టర్ గా చూడలేదు, ఆసుపత్రుల్లో నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నన్ను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను అశావశాన్ని మాట్లాడుతున్నారు అని నేను బాత్రూమ్కి వెళ్తే కెమెరాలు పెట్టి ఫోటోలు తీయటానికి ప్రయత్నం చేశారు అంటే చర్య తీసుకోరండి, యాక్షన్ తీసుకోరండి. ఇప్పుడు ఆ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళి గగ్గోలు పెడుతుంది. అంబేద్కర్ గారిని అడుగుతారా రేపు? అయ్యా అంబేద్కర్ గారు మీరుండబట్టి మాకు ఈ మాత్రం న్యాయం జరుగుతుంది, ఆ డాక్టర్ అనితారానికి న్యాయం చేయండి సార్ అని క్షీరాభిషేకం చేస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోకి చేస్తారా? క్షీరాభిషేకం భలే చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మా దళితుల్ని ఎగిరెగిరి తంతున్నారు సార్, మా వాళ్ళ మీద బ్రహ్మాండంగా దాడులు చేస్తున్నారు సార్. అహో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా దళిత జాతి అంతా కూడా పరారై పారిపోతుంది సార్, అందుకే మేము అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేస్తున్నాం, మీ ఫోటో కూడా చేస్తాం సార్ అని అంటారా? ఏమంటారయ్యా దళిత నాయకులారా? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా చంద్రబాబు గారు దళిత ద్రోహం, దళిత ద్రోహం ఎవరు? ఇప్పుడు ఆ జ్ఞానోదయం అయిందా మీకు? దళిత ద్రోహి ఎవరో తెలిసిందా? జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆయన దళిత ద్రోహి. అక్కడ రాజమండ్రిలో 10-12 మంది మృగాల్లాగా జంతువుల్లాగా ఒక దళిత బాలిక మీద ఎగబడి మానభంగం చేసి వరుసగా 4 రోజులు ఆ అమ్మాయిని బంధించి సింహాల్లాగా కుక్కల్లాగా మాంసం మీద ఎగబడ్డ కుక్కల్లాగా ఆ దళిత బాలిక మీద ఎగబడి చేస్తే ఏమన్నా చర్య తీసుకున్నారండి? క్షీమ ముద్దాయిలకి క్షీమ గుట్టినట్లు ఉందండి. మేమేమి అక్కడ దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినట్టు చేయమని మేము అడగటం లేదు, చట్ట వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోమని అడగట్లేదు. ఏమి ఎన్కౌంటర్ చేయడానికి అమ్మాయి ఉన్న అగ్రకులానికి చెందిన బాలిక కాదు కదా, దళిత వర్గానికి చెందిన బాలిక, కనీస చర్యలన్నీ తీసుకోమని అడుగుతాం. కనీస చర్యలు, ఒక దళిత వర్గానికి చెందిన బాలిక కనుక అంతకంటే ఆమె కర్మ కాలేదు లేదు కనుక కనీస చర్యలన్నా తీసుకోండి అని అడిగితే అమ్మాయికి కరోనా వచ్చిందట. మనకు వినాలయ్యా, మీరు కూడా దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మీరు హోంమంత్రి గారు, మీరేం చేయలేకపోయినా కనీసం వినండి అమ్మా, వినండి ఏం జరుగుతుందో. ఆ దళిత బాలిక మీద 10 మంది మృగాల్లాగా పడితే కనీసం ఇంతవరకు మీ చూపు కూడా అమ్మాయి నోచుకోలేదు, మీరు పలకరించడానికి కూడా నోచుకోలేదు. మీ దళిత వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా? మీరు అందరూ ఎవరన్నా లేదు. ఆ అమ్మాయికి కరోనా వచ్చిందంట. ఎందుకంటే ఈ దాడి చేసిన మృగాల్లాంటి యువకుల్లో ఇద్దరికి కరోనా ఉందట, ఆ అమ్మాయికి కరోనా ఎక్కిచ్చారు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఈ కేసు గురించి మనందరం తలదించుకోవద్దు. దళిత ప్రజాప్రతినిధులుగా దళిత నాయకులు అని చెప్పుకునే మనం సిగ్గుపడద్దు. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినందుకు మీకు మీరే సిగ్గుపడద్దు. అయ్యో ఈ రకంగా దాడులు జరుగుతుంటే, ఈ రకంగా దాడులు జరుగుతుంటే మనం వెళ్ళి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం ఏంటి? కాదు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఈ దాడులు ఆపండి అని అడుగుదాం అని చెప్పి ప్రయత్నం చేయవలసిన మీరు ఈ రకంగా చంద్రబాబు గారిని ఎదురు దాడి చేయటం తప్పు. మీకు చేత కాకపోతే పక్క తప్పుకోండి, మేమే పోరాటం చేస్తాం. ఈ దళిత వర్గాలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ రోజున పోరాటం చేస్తాం. మీరు జరిగే న్యాయం కూడా జరగకుండా ఎదురుదాడి చేయాలనుకోవటం తప్పు మీది.